కర్ణాటకలో సన్నీ లియోన్ ఎంట్రీ సగలు రేపుతోంది. న్యూ ఇయర్ నైట్ సన్నీ పెర్ఫార్మెన్స్ చేస్తే కన్నడ కల్చర్ పాడవుతుందని కొన్ని సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. దీంతో సన్నీ లియోన్ వద్దు కానీ భరతనాట్యం ఏర్పాటు చేసుకోమని కర్ణాటక హోంమంత్రి ఉచిత సలహా ఇచ్చి మరీ అనుమతి నిరాకరించారు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. కర్ణాటకలో ఏ సమస్య లేనట్లు సన్నీ లియోన్ మీదే చర్చ జరుగుతోంది. న్యూ ఇయర్ రోజున సన్నీ నైట్ ఇన్ బెంగళూరుతో ఒక సంస్థ షో ఏర్పాటు చేసింది. న్యూ ఇయర్ రోజున సన్నీ స్టెప్పులు చూస్తూ ఎంజాయ్ చేద్దామనుకున్న ఆర్గనైజర్స్ కి కన్నడ సంఘాలు షాక్ ఇచ్చాయి. సన్నీ లియోన్ వస్తే కన్నడ కల్చర్ పాడవుతుందని, ఆమెను బెంగళూరులో అడుగుపెట్టనివ్వద్దని ఆందోళనకు దిగాయి. కన్నడ సంఘాల ఆందోళనలు తారాస్థాయికి చేరడంతో సర్కార్ కూడా దిగొచ్చింది. కర్ణాటక హోంమంత్రి సన్నీ నైట్ ఆర్గనైజర్స్ కి దిమ్మతిరికే ఝలక్కిచ్చారు. న్యూ ఇయర్ రోజున సన్నీ లియోన్ షో ఎందుకు, భరతనాట్యం ఏర్పాటు చేసుకుని ఎంజాయ్ చేయమని చెప్పారు. అంతేకాదు ఆమె వస్తే శాంతి భద్రతలు పాడవుతాయని అనుమతి నిరాకరించారు. అనుమతి నిరాకరించినా కూడా ఆర్గనైజర్స్ మాత్రం వెనక్కి తగ్గటం లేదు. ఇది ఫ్యామిలీ షో, సన్నీ లియోన్ డాన్స్ చేస్తే కన్నడ సంస్కృతి ఎందుకు పాడవుతుందని వాదిస్తున్నారు. అంతేకాదు తనను సర్కార్ రానివ్వడం లేదంటూ అర్థం వచ్చేలా ఉన్నా శేషమ్మ పాటనే ముందుగా పర్ఫామ్ చేయనుందని చెప్తున్నారు. దీంతో శేషమ్మ సాంగ్ మరోసారి కర్ణాటకలో పాపులర్ అయ్యి అనుమతి నిరాకరించినా కోర్టుకు వెళ్లైనా సన్నీ డాన్స్ కోసం అనుమతి తెచ్చుకునేలా ఉన్నారు నిర్వాహకులు.